हरे कृष्णा हरे कृष्णा 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 हरे कृष्णा हरे हरे
Hare Krishna Prabhu, we can't hear you actually. Your voice is completely breaking. My internet is slow. మీకు వినిపిస్తుందా నేను చెప్తుంది ప్రభు? ఎట్లా ఉంది చెప్పు రాజేష్. ఇప్పుడు బాగుంది ప్రభు. ఓకే, కంప్యూటర్ మార్చాను, వేరే కంప్యూటర్ మార్చాను. ఇది బాగుంది ఇప్పుడు. ఓకే, సో ఇవాళ లాస్ట్ స్టార్టింగ్ ముందు ఏంటంటే ఒక చిన్న డ్రామా అవుట్ అనుకున్నాం కదా, సో ఆ డ్రామా అవుట్ ప్లే చేస్తాం. అది ఇప్పుడు ప్లే చేసి తర్వాత దాంట్లో ఉన్న అంతరార్థం ఏంటి అనేది కొంచెం తర్వాత కొంచెం స్టడీ చేద్దాం. మన శ్లోకాలకి, మన భగవద్గీత శ్లోకాలకి దీనికి సంబంధం ఏంటి అన్నది కొంచెం వివరంగా తర్వాత ఆలోచిద్దాం. ముందైతే ఆ డ్రామా స్టార్ట్ చేద్దాం. అది రాణి, శ్రీవల్లి, మీరందరూ కూడా వీడియో ఆన్ చేయండి. హలో హలో వల్లి. బామ్మ ఏమిటి ఇంత పొద్దున్నే? ఏం పిల్ల, ఏం చేస్తున్నావు? ఏమిటి పొద్దున్నే ఏమిటే, ఏ జామైంది తెల్లారి? అప్పుడే 6:30 అయితేను, నేను లేచి అప్పుడే 3 గంటలు అయింది తెలుసా? ఇప్పుడు ఇంత పొద్దున్నే లేకపోతే సూర్యుడు తెల్లారలో ఉంది. ఏమిటే గొనుక్కుంటున్నావు? నీలో నువ్వే ఏదో పైకాను అనేదేదో. అబ్బే నిన్ను కాదులే బామ్మ. సరే గాని శనివారం పూట ఏం చేస్తుంటావే నువ్వు? ఏముంది, మామూలుగా అయితే పిల్లలకి సంగీతం క్లాసులు అని, స్విమ్మింగ్ క్లాసులు అని ఏవేవో క్లాసులు ఉంటాయి, అక్కడికి ఇక్కడికి తిరుగుతూ ఉంటాం. కానీ కరోనా పుణ్యమాని అన్ని బంద్, అందరం ఇంట్లోనే ఉండడం. బాగుంది, ఈ విధంగా అయినా అందరూ కలిసి ఇంట్లో ఉంటున్నారు, ఎంత మంచి అవకాశమే ఇలా ఉండటం. ఓ పని చెయ్యి, అమెరికాలో సెయింట్ లూయిస్ పట్టణం అంట, అక్కడి నుండి కంప్యూటరు మరి క్యాలిక్యులేటరు దాంట్లో చెబుతున్నారు భగవద్గీత, అది కూడా తెలుగులో. ఇంటిల్లిపాది చక్కగా కూర్చుని వినండి. అసలు అందరూ ఏం చెప్తున్నారో తెలుసా బామ్మ? ఇగో నేను పిల్లలకి టిఫిన్ చేయాలి, ఉంటానే మరి, ఉంటాను. చూసావా, మంచి మాటలు వినవు కదా, ఈ పిల్లలు వినరు కదా. అపర్ణ, హాయ్ అపర్ణ. హాయ్ శ్రీవల్లి, ఏం చేస్తున్నావు? ఏంటి ఏముంది పొద్దున్నే ఇప్పుడే మా బామ్మ ఒక 1/2 గంట సేపు వాయింపు, అది ఏదో భగవద్గీత క్లాసులట, అందరినీ ఫ్యామిలీ అంతా కూర్చుని వినమని కాల్ చేసింది ఇప్పుడే. అబ్బా, నాకు వస్తాయి అటువంటి ఫోన్లు తాత దగ్గర నుంచి. అప్పుడు నేను ఏం చేస్తానో తెలుసా?
ఏం చేస్తావేంటి? హలో 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 బుట్టి పెట్టేస్తాడు. ఇంకోసారేమో ఈ నంబర్తో ఈ ఫోన్ పని చేయడం లేదు, దయచేసి మీరు డైల్ చేసిన నంబర్ మరోసారి చూసుకోండి అని చెప్పి పెట్టేస్తాను. వండర్ఫుల్, భలే ఉంది ఐడియా. ఈసారి నుంచి నేను కూడా ఇదే పాటిస్తాను. ఇంకా నీకు ఇంకో విషయం చెప్పాలి. మా ఈ మధ్య ఒక పెద్ద మనిషికి ఒక సలహా ఇచ్చాడట. అదేంటంటే, మీ ఆఫీస్ లో ఎవరు కొత్తగా జాయిన్ అయినా నువ్వు గురువులా ఉండి చక్కగా బోధన చేయనైనా అని అన్నాడట. ఆ పెద్ద మనిషి పాపం తూచ తప్పకుండా అలాగే చేశాడంట. ఇంకేముంది, ఒక 3 నెలలు తిరిగేసరికి ఆఫీస్ వాళ్ళు పెద్ద మనిషికి ఊస్టింగ్ చేసి ఆ అసిస్టెంట్ ని పర్మనెంట్ చేశారట. ఇలా ఉంటాయి మన పెద్దవాళ్ళ సలహాలు. అయ్యయ్యో, సరే కానీ నువ్వు మా అబ్బాయికి 2 కోట్లు పెట్టి మెడికల్ సీట్ ఇప్పించావు కదా, అది ఎంత వరకు వర్క్ అంటావు? అయ్యో, అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మీ వాడు చదువు అయి బయటికి రాగానే వాడి చేత పెద్ద హాస్పిటల్ పెట్టించి 2 కోట్లు 2 నెలల్లో లాగేద్దాం. అది ఎలా సాధ్యం? అయ్యో, నువ్వు నీ బామ్మ దగ్గర ఉండాల్సిన దాన్ని, ఈ సిటీలో పనికిరావు. అదేమిటే అంత మాట అంటావు? మరి లేకపోతే ఏంటి, మన హాస్పిటల్ కి వచ్చిన ప్రతి పేషెంట్ కి సర్జరీలని అదని ఇదని లక్షలు లక్షలు పిండి పిండి వసూలు చేయను. అసలు ఏమనుకుంటున్నావు నేనంటే? ఒక్క నిమిషం ఉండు, ఇదేదో అన్నోన్ నెంబర్ అట, ఫోన్ వస్తుంది. హలో హలో, వీఆర్ కాలింగ్ ఫ్రమ్ రెవెన్యూ డిపార్ట్మెంట్, అక్కడ వల్లి గారు ఉన్నారండి. నేను వల్లినే మాట్లాడుతున్నానండి. ఓకే అండి, మీకు ఒక సాడ్ న్యూస్. ఈ మధ్య ప్రభుత్వం వారు దున్నేవాడిదే భూమి అని రూల్ పాస్ చేశారు. మీ పొలాలన్నీ వేరే వాళ్ళు గత 20 సంవత్సరాలుగా సాగు చేస్తున్నట్టుగా మా రికార్డులో ఉంది. సో మీ పొలాలన్నీ సాగు చేసే వాళ్ళ పేరున ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ అయిపోయాయి. మీ పర్సనల్ బిలాంగింగ్స్ అక్కడ ఏమైనా ఉంటే 2 రోజుల్లో వెళ్ళి తెచ్చుకోండి. నమస్తే అండి, ఉంటాను. అయ్యో అపర్ణ, ఇదేదో గవర్నమెంట్ వాళ్ళట ఫోన్ చేశారు, నా పొలాలన్నీ ఎవరికో ఇచ్చేస్తున్నావు అంటున్నారు. ఎలాగా ఇప్పుడు నా డబ్బులు ఎలాగా, పిల్లలకి ఫీజు ఎలా కట్టను? మనం మెల్లగా ఇక్కడ నుండి జారుకుంటే బెటర్ ఏమో. అపర్ణ, నీకు అప్పుడు ఇప్పుడు డబ్బులు ఇస్తూ ఉన్నాను కదే, అవన్నీ తిరిగిస్తే నేను పిల్లలకి ఫీజు అయినా కట్టుకుంటానే కొంచెం. అవి ఇంకా ఎక్కడున్నాయమ్మా, మీ అబ్బాయి సీట్ గురించి అక్కడికిక్కడి తిరుగుతుంటేనే అయిపోయాయి. సరే సరే, నేను ఉంటాను. రేపు నేను అమెరికా వెళ్తున్నా మా అబ్బాయి దగ్గరికి, బట్టలు అవి చదువుకోవాలే. అదేంటి అలా అంటావు? ఓకే బాయ్, ఉంటాను. అయ్యయ్యో, నా డబ్బులు ఫోన్ చేస్తా. హలో బామ్మా. ఏం పిల్ల, ఏం గుర్తొచ్చా? నేను గుర్తొచ్చా, నేను చెప్పు. బామ్మా, ఈ గవర్నమెంట్ వాళ్ళు ఎవరో ఫోన్ చేశారు. ఏడవకు ఏడవకు, ముందు విషయం చెప్పు. బామ్మా, మన పొలాలు ఏమయ్యాయి? పొలాలు ఏమన్నారే, లాగేసుకున్నారా ఏమిటి వాళ్ళు? అవును బామ్మా. అవునా? ఎలాగే, ఇలా జరిగిందా? మరి మీ స్నేహితులంతా ఏమైపోయారు? వాళ్ళు సహాయం చేస్తారు, వాళ్ళు అంత గొప్ప వాళ్ళు ఇంత గొప్ప వాళ్ళు అన్నావుగా, వాళ్ళని అడగకపోయావు. ఇది తెలిసి ఒక్కళ్ళు నా ఫోన్ ఎత్తట్లేదు బామ్మా. చూసావా, సంపద ఉన్నప్పుడే మన చుట్టూ అందరూ తిరుగుతారు బెల్లం చుట్టూ ఈగల్లాగా. ఎప్పటికైనా అర్థమైందా స్నేహితులు చుట్టాలు ఎలా ఉంటారో? ఇంతే చెప్తూ ఉంటాను, భయపడకు నువ్వు ఫస్ట్ ఏడవకు. నీకు మీ చుట్టాల విలువ, అసలు నీ స్నేహితులు ఎటువంటి వాళ్ళో తెలియచేయటం కోసం నేనే ఈ పని చేశా. నువ్వేం అనుకోకు, నీకు నిజం చెప్తున్నాను. ఆఫీసరు ఎవరో కాదు, అది నేనే, నువ్వు గుర్తుపట్టలేదు కదా? లేదు బామ్మా. ఏమిటి, ఇదంతా నిజమే? అసలు నీకు ఎంత ఇంగ్లీష్ ఎక్కడి నుంచి వచ్చింది బామ్మా? ఏ, మీ బామ్మ అంటే పాతకాలం సత్యకాలం సత్యం అనుకున్నావా? ఇప్పుడే ఈ భగవద్జానంలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి అన్ని విషయాలు తెలుస్తాయి, అన్ని చేయగలరు, అన్ని భాషలు వాళ్ళకి వస్తాయి. మీరు చెప్తే వినరు. చూడు, ఎవరు నిజమైన స్నేహితులు, ఎవరు పనికొచ్చేవాళ్ళు కూడా నీకు తెలియలేదు. అందుకే మనం ఎప్పుడు భగవంతుడిని నమ్ముకోవాలి, మనుషుల్ని కాదు.
మన రక్షించగలవాడు, అన్ని వేళలా సర్వకాల సర్వాయస్థలందు మన తోడు ఉండేవాడు ఆ భగవంతుడు మాత్రమే అది మనం గుర్తుపెట్టుకుని మనం వ్యవహరించాలి. రోజు ఆ భగవద్ధ్యానంలో కొంచెం సేపు అయినా గడపగలగాలి. ఆ కృష్ణ పరమాత్ముడు తప్ప మన ఎవరూ రక్షించలేరు. కాబట్టి నా మాట విని ఎప్పటికైనా కాస్త భక్తి మార్గాన్ని అనుసరించి ఆ భగవద్గీత అవి విను. మన భాషలోనేగా చెప్తున్నారు, బాగుంటుంది. వింటావా మరి? అర్థమైంది బామ్మ, వింటాను. అర్థమైంది. నేను ఇక్కడి నుంచి అందరం కలిపి నీ దగ్గరకు వచ్చేస్తాం. నీ దగ్గర అన్ని నేర్చుకుంటే కానీ వెనక్కి రాను బామ్మ. చూసారా, అనుభవాలు వస్తాయి కానీ పిల్లలు ఎవరి మాట ఏమీ వినరు కదా. పోలేండి, ఎప్పటికైనా వాళ్ళకి తెలిసి వచ్చింది, అదే చాలు. థ్యాంక్ యూ. కృష్ణ అర్పణం. నమస్కారం. వెరీ వెల్ డన్. చాలా బాగా చేశారండి. దీంట్లో జానకి రాణి అని చెప్పేసి ఆవిడ బామ్మగారిగా చేసింది అనమాట. శ్రీవల్లి ఏమో కొంచెం నెగిటివ్ రోలు. అంతకుమించిన నెగిటివ్ రోల్ ఏంటంటే మన అపర్ణ ఆవిడ చేసింది. చాలా మంచివాళ్ళ పాపం, కానీ ఈ రోల్ చేయడం కొంచెం కష్టమే వాళ్ళకి, ఎందుకంటే న్యాచురల్ కాదు కాదు కాబట్టి. బట్ ఇప్పుడు ఈ యొక్క డ్రామా గురించి కొంచెం ఆలోచించండి. అసలు దాంట్లో ఉన్న కాన్సెప్ట్ ఏంటి? చాప్టర్ నెంబర్ మన చాప్టర్ 1 లో శ్లోక నెంబర్ 2 నెంబర్ 3 ప్రభు మ్యూట్ పెట్టేసుకున్నారు. నారాయణ ప్రభు అన్మ్యూట్ చేయండి. సరే, ఓకే. సరే, ఈ యొక్క శ్లోక ఏంటంటే అదే ఇది చాప్టర్ 1 లో నెంబర్ 2 శ్లోక నెంబర్ 3 శ్లోక కనెక్షన్ ఉందన్నమాట దీనికి. అది ఎలా కనెక్షన్ అయింది అది అనేది కొంచెం మనం ఆలోచిద్దాం. అది మనం శ్లోక చెప్పిన తర్వాత మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ యొక్క డ్రామా గురించి మీరు జస్ట్ ఒక 1 మినిట్ ఆలోచించండి. కాన్సెప్ట్ ఏంటి, అంటే ఎట్లా ఏంటి అని కొంచెం ఆలోచించండి. అప్పుడు శ్లోక నెంబర్ 2కి నెంబర్ 3కి కంపేర్ చేసి మనం చేద్దాం. సరే, ఇప్పుడు నేను నా స్క్రీన్ షేర్ చేస్తాను, సో దట్ వీ కెన్ గో టు ద మన క్లాస్ నుంచి వెళ్దాం. తర్వాత బిఫోర్ స్టార్టింగ్ ఒకటి అడుగుతాను, ఈ డ్రామాస్ అవి ఎట్లా ఉన్నాయి జనాలకి, మీకు అంటే కాన్సెప్ట్ అర్థమవుతుందా? అంటే మెయిన్లీ టు మేక్ యూ అండర్స్టాండ్ ఇన్ ఏ బెటర్ వే నేను చూస్తున్నాను ఇవన్నీ. చాలా బాగుంటున్నాయి అండి, చాలా అంటే చాలా బాగుంటున్నాయి. మనకి ఉపయోగకరంగా అదే కంప్లీట్ నేర్చుకునే ఉద్దేశంలో చేద్దామని చెప్పేసి తర్వాత మీ సైడ్ నుంచి కూడా ఇంకా టాలెంట్ ఉన్నవాళ్ళు, మగవాళ్ళు ఆడవాళ్ళు అందరూ కూడా నాకు పేరు ఇచ్చినట్టయితే ఇన్ ఫ్యూచర్ లో ఏదైనా ఉన్నట్టయితే కనుక దాంట్లో ఇన్వాల్వ్ చేస్తాను తప్పకుండా. లెట్స్ స్టార్ట్ అవర్ ప్రార్థన. ఓం అజ్ఞానాంతిమిరాంతస్య జ్ఞానాంజనశలాకయ చక్షుర్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మయ్యం దదాంతి స్వపదాంతికం. వందేహం శ్రీ గురు శ్రీయుత పదకమలం శ్రీ గురుం వైష్ణవాంచ శ్రీ రూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తాం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం. శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితం చ హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. సప్త కాంచన గౌరాంగీ రాధే బృందావనేశ్వరీ వృషభానుసృతే దేవి ప్రణమామి హరిప్రియే. పంచకల్పతరుభ్యస్య
కృపా సింధూభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరి. జస్ట్ రీకాప్, మన లాస్ట్ వీక్ లో ఏం చెప్తా ఉన్నది కొంచెం రీకాప్ చేసుకుందాం. లాస్ట్ వీక్ మనం భగవద్గీత మొత్తం టోటల్ గా 18 chapters ఉన్నాయి, 18 అధ్యాయాలు. 18 అధ్యాయాల్లో కూడా ఎట్లా డివైడ్ అయ్యింది అది కొన్ని నేర్చుకున్నాం. అది చాప్టర్ 1 and 6 దాకా కర్మయోగం, తర్వాత 7 and 12 ఏమో భక్తి యోగం, తర్వాత జ్ఞానయోగం. ఆ జ్ఞాన ఫాలోయింగ్ 18, 12 నుంచి 18 దాకా చాప్టర్స్ అంటే జ్ఞానయోగం. జ్ఞానయోగంలో దాంట్లోనే వీటింట్లో కవర్ కాని కొన్ని ఐటమ్స్ చాలా ఉంటే కనుక దాంట్లో కూడా కవర్ చేశాను. అంటే ఇది ఏంటంటే నథింగ్ బట్ శాండ్విచ్ చెప్పాను కదా మీకు, భక్తి యోగం మధ్యలో ఉంది శాండ్విచ్. అది దట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ వెరీ క్లియర్. తర్వాత భగవద్గీత మొత్తం 5 items కింద ఉంటుంది. 5 రకాల ఐటమ్స్ చెప్తారు. పరమాత్మ, కాలము, ప్రకృతి, ఆత్మ అండ్ కర్మ. ఈ 5 రకాల ఐటమ్స్ మనం ఆల్రెడీ బేసిక్ క్లాస్లో కూడా చెప్పుకొచ్చాము. వీటి గురించి నేర్చుకుంటాం మనం మొత్తం అంతా, మొత్తం భగవద్గీత మొత్తం చూసినట్లయితే వీటి గురించి. తర్వాత కంప్లీట్గా మీకు ఇది కూడా పిక్చర్ ఇచ్చాను, ఏంటి ఏ యొక్క శ్లోకం ఎలా ఉంటుంది అని. ఫస్ట్ శ్లోక చాప్టర్ 1లో ఏంటంటే ధృతరాష్ట్రుడు సంజయుడిని అడుగుతాడు. ధృతరాష్ట్రుడు ఎందుకు అడుగుతాడు అని కూడా చెప్పాను. అది దాని బ్యాక్గ్రౌండ్ ఏంటంటే భీష్ముడు పడిపోయిన తర్వాత అంటే 10 రోజులు యుద్ధం అయిన తర్వాత అప్పుడు ధృతరాష్ట్రుడు ఆ సంజయుడితో అంటాడనమాట, ఇప్పుడు నాకు ఏం జరుగుతుందో చెప్పు అని అంటాడు. అక్కడతో స్టార్ట్ అవుతుందన్నమాట భగవద్గీత అనేది మొత్తం అంతా కూడా. అది కూడా ధృతరాష్ట్రుడు ఎందుకు స్టార్ట్ చేసాడు అనేది అది కూడా చెప్పాను. ఎందుకంటే ఆయన పురిటి గుడ్డివాడు, మనం కూడా ఆధ్యాత్మికంగా చాలా గుడ్డి వాళ్ళము, అందుకని మనకి పనికొచ్చేటట్టుగా కృష్ణ భగవంతుడు అది మనకి అందించాడని చెప్పేసి ముందు స్టార్టింగ్ కూడా ఆ గుడ్డి వాళ్ళ ఆ ధృతరాష్ట్రుడు అని చెప్పేసి స్టార్ట్ చేశారు. ధృతరాష్ట్ర ఉపవాచాన్ని ఉంటుంది ఫస్ట్ మీరు. తర్వాత దాంట్లో ఇంకోటి చూడండి, మామకహ అంటే నా పిల్లలు, నా పుత్రులు, పాండుపుత్రులు అక్కడ ఏం చేస్తున్నారు అని అడుగుతున్నాడు. ఇక్కడ ఇక్కడతో మనకి ఆ సగం అర్థం అవుతుంది. అసలు యుద్ధం ఎందుకు వచ్చినది కూడా మీ కాన్సెప్ట్ దాంట్లో తెలుసుకుంటారు. మామకహ అంటే ఇప్పుడు నా మన పిల్లలు అనొచ్చు కదా, వాళ్ళు వీళ్ళు బ్రదర్స్, అందరూ బ్రదర్సే కదా అలా అంటూ. అంటే మన శ్రీవల్లి లాస్ట్ టైం చెప్పినట్టుగా కురుక్షేత్ర యుద్ధం రావడానికి మెయిన్ కారణం అంటే రెండే రెండు, అహంకారం మమకారం. ఇక్కడ మమకారం మామకహ అనేటువంటి మమకారం ఉంది కదా, దాంతో అంటే మనకు కూడా మమకారం ఎంత ఉండాలో అంత ఉండాలి, లిమిట్ ఉండాలి. అది అదే హద్దులు దాటకూడదు. ఏ విషయం ఏంటంటే అది చెప్పడం కోసం. తర్వాత 2వ శ్లోకం నుంచి 11వ శ్లోకం దాకా దుర్యోధన ఫియర్ దాని గురించి అంటే భయపడతాడు అనమాట. ఎలా భయపడుతున్నాడు, ఏంటి వాళ్ళ ఆర్మీ ఎట్లా ఉంది, వీళ్ళ ఆర్మీ ఎట్లా ఉంది వాటి గురించి చెప్పిస్తాడు అనమాట. తర్వాత మన అప్పుడు మన ఇవాళ టాపిక్ అది మనం చెప్పుకున్నాం. 12 నుంచి 19వ శ్లోకం దాకా శంఖనాదాలు, వీళ్ళందరూ కూడా శంఖనాదాలు వాడటం అది ఉంటుంది. తర్వాత 20 నుంచి 22 దాకా అర్జునుడు ఏం చేస్తాడంటే సైన్యానికి ఉన్న అంతను కూడా ఒకసారి పర్సనల్గా చూస్తాడు. నెక్స్ట్ నేను ఇంక యుద్ధం చెయ్యను అని పెట్టేస్తాడు కదా. 28 నుంచి 46వ శ్లోకం దాకా ఇంద్రుడు డిఫరెంట్ రీజన్స్ చెప్తుంటాడు మన కారణాలు ఇలా ఉన్నాయని చెప్పేసి. సెకండ్ చాప్టర్ లో కూడా కొంత ఇంకొక రీజన్ కంటిన్యూ అవుతుంది. తర్వాత కృష్ణుడు అక్కడి నుంచి హీ విల్ టేక్ దట్ టాపిక్ పట్టుకోవడం. ఇప్పుడు
ఇంతవరకు అయిన దాంట్లో కొన్ని డౌట్స్ ఉన్నాయండి? ఓ నమో భగవతే వాసుదేవాయ, ఓ నమో భగవతే వాసుదేవాయ, ఓ నమో భగవతే వాసుదేవాయ. ఇప్పుడు రెండో శ్లోకం స్టార్ట్ చేద్దాం. సంజయ ఉపాచ, ధృతరాష్ట్రుడికి వచ్చిన అడిగాడు కదా, అందుకని సంజయుడు సమాధానం చెప్తున్నాడు. సంజయ ఉపాచ దృష్ట్వాతు పాండవానీకం యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజావచనమబ్రవీ. సంజయుడు చెప్తాడు అనమాట. ఏమంటున్నాడు ఇక్కడ? రాజా దుర్యోధన అంటున్నాడు. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, దృష్ట్వాతు అంటే చూసినట్టు అనమాట. వీటిని పాండవ సైన్యం ఏదైతే చూశాడో, పాండవ సైన్యం చూసిన తర్వాత దుర్యోధనుడు, రాజా దుర్యోధనుడు అంటున్నాడు. రాజా దుర్యోధనుడు అంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ రెండు రకాల మీనింగ్స్ ఉన్నాయి, ఇక్కడ అర్థాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ధృతరాష్ట్రుడిని సాటిస్ఫై చేయడం కోసం అన్నమాట రాజా దుర్యోధనాన్ని సంబోధించాడు. ఎక్స్క్యూజ్ మీ నారాయణ గారు, వన్ మినిట్, మీ వాయిస్ కొంచెం ఎందుకో వినిపిస్తలేదు సరిగ్గా. వాయిస్ క్లియర్ గా లేదు. మాకు క్లియర్ గానే ఉందండి, మేబీ కొంతమందికి ఏమైనా ప్రాబ్లం ఉందేమో. ఎంతమందికి ప్రాబ్లం ఉంది ప్రభు? దిస్ ఇస్ రాజేష్, నాకు బానే వినిపిస్తుంది మీ వాయిస్. నాకు కూడా బానే వినిపిస్తుంది. బానే వినిపిస్తుంది ప్రభుజీ. మాకు కూడా బానే ఉందండి. మాకు కూడా బానే ఉందండి. అదే ఇండియాలో ఉన్న వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉందా ఏంటి? అది ఐ విల్ యూజ్ మై ఇయర్ ఫోన్స్. అదే ఇయర్ బడ్స్ కానీ ఇయర్ ఫోన్స్ కానీ ఏమైనా ప్రాబ్లం? యా ఐల్ డు దట్. బానే ఉందండి, ఇక్కడ అందరికి క్లియర్ గానే ఉంది ఇండియాలో. క్లియర్ గానే ఉంది అంటే ఇక్కడ మాకు కరెంట్ లేదు, అందుకని మేబీ అది ప్రాబ్లం ఏమో ఉందా. లేకపోతే మీకు అన్ని వచ్చామో మరి, అందుకనే కృష్ణుడు వినిపించట్లేదు మీకు. I will use my earphone. Sorry, carry on andi. Okay. Okay, ikkada Raja ane sambodhan chesadu Duryodhananni, endukante okatemo Dhritarashtra satisfy cheyadam kosam Raja Duryodhana ani cheppi chesadu. ఇంకోటి ఏంటంటే రాజనీతిలో ఎక్స్పర్ట్ దుర్యోధన, దాని అది చెప్పడం కోసం తీసుకొచ్చాడు మనం. తర్వాత ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయండి మీరు. చేయమంటారా? మ్యూట్ చేయండి. ఎవరు మాట్లాడుతున్నారు? అదే వింటూ చేయమంటారు. ఓకే, ఇప్పుడు రాజా దుర్యోధన తర్వాత దుర్యోధనుడు ఆచార్య ముపసంగమ్య ఉన్నాడు. అంటే ఇక్కడ అంతమంది ఉండగా ఆచార్యుడు గురుగారి దగ్గరకు వచ్చాడు. అంటే ద్రోణాచార్యుడు యాక్చువల్ ఆచార్యుడు కృపాచార్యుడు వస్తుంది అది, కానీ తర్వాత శ్లోకంలో మనకు అర్థమవుతుంది ద్రోణాచార్యుడు అని చెప్పేసి. అలా ద్రోణాచార్యుడి దగ్గరికి ఎందుకు వెళ్ళాడు? ఆ పాయింట్ పట్టుకోండి. డ్రామా కాన్సెప్ట్ అంతా కూడా దాని మీద తీసుకొచ్చాను నేను. ద్రోణాచార్యుడి దగ్గరికి ఎందుకు వెళ్ళాడు అనేది. ఇప్పుడు మీకు డ్రామా ఎందుకు చూసిన దాంట్లో ఎలా ఉంది? ఫస్ట్ బామ్మగారు ఫోన్ చేసింది, పిల్ల ఎలా ఉన్నావు, శనివారం పూట క్లాసులు జరుగుతున్నాయి, వాటికి మీరు అటెండ్ అయితే బాగుంటుంది, భగవద్గీత క్లాసులు అని చెప్పి చెప్పుకొస్తున్నారు. అంటే ఇక్కడ ఏంటంటే దాని అంతరార్థం, ఇంట్లో ఉండేటువంటి పెద్దవాళ్ళు అంటే బామంటే ఇంట్లో ఉన్నావిడ, ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళు ఎన్నో రకాల సలహాలు ఇస్తుంటారు బాబు, కానీ పిల్లలు ఏంటంటే అంటే కొంతమంది మంచి పిల్లలు ఉన్నారు లేదని కాదు, ఇన్ జనరల్గా ఇప్పుడున్న ట్రెండ్ మార్కెట్ ఇప్పుడున్న ట్రెండ్ ఎట్లా ఉందంటే పిల్లలు
అవన్నీ పట్టించుకోవడం మానేశారు. పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే కనుక అది ముందు వినకుండా, అంటే అందులో తాతలు అమ్మమ్మలు బామ్మలు చెప్పారంటే కనుక అసలు వినకూడదు. వాళ్ళు చాలా పాతకాలం మనుషులు, ఈ రకమైనటువంటి భావన పిల్లలకి బాగా ఏర్పడిపోయింది. ఆ అటువంటి బామ్మగారు చెప్తాను చెప్తుంటే వినలేదు ఆవిడ. ఓకే, ఇప్పుడు ఇక్కడ కూడా దుర్యోధనుడు ఆచార్య దగ్గరకు వచ్చాడు, గురుగారి దగ్గరకు వచ్చాడు, కానీ అందరికన్నా పెద్దవాడు 191 ఆ టైంకి ఆయన భీష్ముడికి. ఆ భీష్ముడి దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు? తాతగారే కదా, సొంత తాతగారు, ఆయన దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు? అంటే మన బామ్మగారు ఎందుకు సలహా ఇచ్చినట్టుగా ఏదో సలహా ఇస్తూ ఉంటాడు భీష్ముడు అస్మాట్ కూడా. అబ్బాయి ఇప్పుడు కూడా ఆయన దగ్గరికి వెళ్ళాడు అనుకో, ఒకటే చెప్తాడు, 5 అడిగారు బా పాండవులు, దానికి కేంద్రం చేస్తున్నావు, అసలు చేస్తే యుద్ధం లేదు, ఏం ఒక్కర్లేదు కదా, మనం మన గొడవ మనం చూసుకొచ్చి వాళ్ళ గొడవలు అవుతారు, ఎందుకు ఇవన్నీ ఈ రకంగా అడ్వైజ్ ఇస్తాడు ఇంకా భీష్ముడు. అందుకని భీష్ముడు పక్కన పెట్టి ఆచార్యుడు మన ద్రోణాచార్యుడికి ఇచ్చాడు. అది కూడా కాకుండా ద్రోణాచార్యుడికి ఉద్దేశం కూడా ఉంది. ఏంటంటే ద్రోణాచార్యుడే కదా వీళ్ళందరినీ కూడా ఆపోజిట్ మన పాండవులకి అందరికీ కూడా శిష్యునిచ్చాడు, అందరూ శిష్యునిచ్చావు, ఎంకరేజ్ ఇచ్చావు, మళ్ళీ నీ మీదకి వాళ్ళంతా వచ్చారు యుద్ధానికి అని చెప్పేసి ఒక రకంగా ఆయన్ని దాన్ని ఏమంటారు పొడి తప్పడం ఏమంటారు కదా, అటువంటి మాట మా మాటలు చెప్పడం అన్నమాట, ఆ రకంగా మాట్లాడటం దాని గురించి చేసుకొచ్చాడు. తర్వాత దుష్పాదు అంటే పాండవుల సేన చూసి ఆ ఎలా ఉంది వ్యూహంగా అని చూడండి అక్కడ మీనింగ్ అది. అంటే వ్యూహం అంటే ఇప్పుడు అక్కడ ఎంత డిసిప్లిన్ గా పాండవులంతా సేన ఉంది అని చెప్తున్నాడు అక్కడ. మీకు ప్రాక్టికల్ గా ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ఎట్లా అంటే, ఎట్లా ఉంటే సపోజ్ క్రికెట్ మ్యాచెస్ అంటే అందరికి అర్థమవుతుంది. ఇప్పుడు ఇండియా ఆస్ట్రేలియా మ్యాచ్ జరుగుతుంది అనుకోండి, సపోజ్ టేక్ సచిన్ టెండూల్కర్ ఒక సెంచరీలు కొట్టాడు, బాగా చేసుకొస్తున్నాడు. అంటే మన ఆపోజిషన్ టీంలో ఎవరెవరు ఉన్నారు అని చూసుకుంటాం కదా, అలాగే సచిన్ టెండూల్కర్ ఇలా ఉంది. సరే ఈ ఎగ్జాంపుల్ మీకు తర్వాత చెప్తాను, ఎందుకంటే నెక్స్ట్ శ్లోకాస్ లో ఇంకా వివరంగా అర్థమవుతుంది. ఇప్పుడు లెట్స్ కంక్లూడ్ ద నెక్స్ట్ శ్లోక అండ్ నెక్స్ట్ 1.3. పశ్యైతాం పాండుపుత్రాణాం ఆచార్య మహతీం చమోం యూఢాం ద్రుపద పుత్రేణాం తవ శిష్యేన ధీమత. చూడండి, పశ్యేతాం అంటే చూడమని చెప్పండి మనం, పాండుపుత్రాణాం ఆచార్య మహతీం చమోం, ఓ గురువర్య ఆచార్య, ఇక్కడ వ్యూఢాం ద్రుపద పుత్రేణ పశ్చేతాం అంటే ద కరెక్ట్ మీనింగ్ ఏంటంటే, సపోజ్ సి ద పాండవ సేన అంటే సపోజ్ ఒక చెప్పే పద్ధతి ఎట్లా ఉంటుందంటే, సపోజ్ ఇఫ్ యూ హ్యావ్ స్నేక్ ఒక పాము విధం కనపడుతుంది అనుకోండి, మీకు మీ ఫ్రెండ్కి ఓడతాం అని చెప్తాను, పాము చూడు అని చెప్తామా, చూడు పాముని అంటాం. వాళ్ళకి మరకం అనమాట ఆచార్యుడికి ఒక రకమైన హింట్ ఇస్తున్నాడు అనమాట, చూడు పాండవ సేన ఎట్లా ఉందో అని చెప్పేసి ఒక రకమైనటువంటి గట్టిగా చెప్తున్నాడే. పశ్చైతాం అంటే మీనింగ్ అది, పశ్చైతాం పాండుపుత్రాణం పాండుపుత్రుల యొక్క సేన ఎట్లా ఉంది అని చెప్పుకుంటున్నాడు. తర్వాత ఇక్కడ ద్రుపద పుత్రేణ అన్నాడు. అందరికి తెలుసు కదా మీ స్టోరీ, ద్రుపదుడు తర్వాత ద్రోణాచార్యుడు ఇద్దరు కూడా ఒకే గురువు దగ్గర చదువుకున్నారు. చదువుకుని ఆ తర్వాత ద్రుపదుడేమో యాక్చువల్గా క్షత్రియుడు కాబట్టి ఆయన రాజ్యం ఏర్పడానికి ఆయనకు వెళ్ళిపోయాడు. తర్వాత ఈ ద్రోణాచార్యుడేమో బ్రాహ్మడు, ఆయన నాకు ఒక అట్లీస్ట్ కొన్ని గోవులు ఇచ్చినట్టయితే ఆవులు ఆ కుటుంబాన్ని పోషించుకుంటాను అని చెప్పేసి ద్రుపదుడికి వెళ్తాడు. ఆకలితో ఉన్నాం మేమంతా, కొంచెం గోవులు ఇచ్చినట్టయితే నేను తెచ్చుకుంటాను అని చెప్పేసి అప్పుడు ద్రుపదుడు అటువంటి ఏమో అని చెప్పి ఆయనకి తిట్టు పంపిస్తాడు. దాంతో ఇద్దరికి కూడా క్లాష్ అన్నమాట. ద్రుపదుడు అంటే మన ద్రుపదుడికి, ఆచార్యుడు మన ద్రోణాచార్యుడికి. అప్పుడు ఆ ద్రుపదుడు ఏం చేస్తాడు, అదే ద్రుపదుడు అదే ద్రోణాచార్యుడు ఏం చేస్తాడంటే ఇక్కడ కౌర దగ్గరకు వచ్చి
మన హస్తినాపురం వచ్చి భీష్ముడి సాయం తోటి కౌరవులకి పాండవులకి వాళ్ళిద్దరికి కూడా గురువుగానే ఉండి అన్ని విద్యలు నేర్పిస్తాడు. ఆ నేర్పించడంలో అతను నేర్పిస్తున్న తర్వాత అర్జునుడు వెళ్ళి అది మాకు ముందు కౌరవులు కూడా వెళ్తారు గురుదక్షిణగా అడుగుతాడు. అర్జునుడు పాండవులు అంతా వెళ్ళి అర్జునుడు ఇద్దరిని పట్టుకుని తీసుకొచ్చి ప్రాణచడు ముందు నిలబెడతాడు. సో నిలబెట్టినప్పుడు అప్పుడు ఈ ప్రతీకారం మళ్ళా ద్రుపదుడికి నన్ను ఇంత చేస్తాడా అని చెప్పేసి అందుకని అర్జునుడు లాంటి అల్లుడు నాకు కావాలి. తర్వాత అలాగే మన ద్రోణాచార్యుని చంపేటువంటి ఒక కొడుకు కావాలి అని చెప్పేసి ఒక అగ్ని యజ్ఞం చేస్తారు. ఆ యజ్ఞం నుంచి పుట్టిన వాళ్ళు ఇద్దరు కూడా అన్నమాట. ద్రౌపదిని దుష్టజమ్యుడు ద్రుపద పుత్రేణ అన్నాడు ఇక్కడ దుష్టజమ్యుడు ఆయన యొక్క పుట్టిన ఉద్దేశం ఏంటంటే జస్ట్ ద్రోణాచార్యుని చంపడం అంత నుంచి ఇంకేం లేదు. అటువంటి ద్రోణాచార్యుడు ఆ దుష్టజమ్యునుడికి అంటే ద్రుపద పుత్రుడికి కూడా విద్య నేర్పించాడు అయింది ద్రోణాచార్యుడు. చూడండి గురువు అంటే ఎట్లా ఉంది, అవతల వాడి వల్ల నాకు చావు ఉంది అని తెలుసు అయినా కానీ విద్య ఎక్కడా కూడా పూజ తప్పకుండా నేర్పించాడు. ఇందాక డ్రామా కంపేర్ చేయండి, రెండు శ్లోకాలు మొత్తం విన్నారు కదా, ఇప్పుడు డ్రామా ఇందాక చేసిందని కంపేర్ చేసుకోండి. ఫస్ట్ది ఏం చెప్తే బామ్మగారు ఫోన్ చేసి మాట్లాడుతోంది, ఇలాగమ్మ సలహా ఇస్తుంది పిల్లలకి మనవరాలకి క్లాసులు రమ్మా అటెండ్ అమ్మా అని చెప్తుంటే కేర్ చేయాలి. అంటే భీష్ముడు దుర్యోధను సలహా ఇస్తున్నట్టుగా అక్కడ. తర్వాత ఇంకొక ఆవిడ వచ్చింది అపర్ణ అని చెప్పేసి, ఆవిడ సలహా ఇస్తోంది ఏమని మనకి 2 కోట్లు పెట్టి మెడికల్ సీట్ వస్తుంది అది ఎలా సంపాదించేసి మనం తెలుసుకోవచ్చు. తర్వాత మా తాతగారు కూడా ఇట్లాగే సలహాలు ఇచ్చేవారు అందరికీ, అదే సలహా కాదు మా తాతగారు కూడా ఎవరికో సలహా ఇచ్చాడు ఇలాగే పాపం వాడు కంపెనీకి వెళ్ళి కొంచెం గురువు ముఖంగా ఉండి తర్వాత వచ్చిన కొత్త వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నాడు అనమాట. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళంతా నేర్చుకున్న తర్వాత ఈయన పోమని చెప్పారు. ఎందుకంటే కొంచెం హై అండ్ కాబట్టి ప్రాక్టికల్ గా జరుగుతుంది కూడా మన ఐటీ ఫీల్డ్ లో జరుగుతుంది కూడా. ఎందుకంటే పెద్ద పెద్ద వాళ్ళకంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు డబ్బులు ఎక్కువ వాళ్ళు కదా అని తీసేసి కొత్త వాళ్ళు పెట్టుకుంటారు. కొత్త వాళ్ళు ట్రైనింగ్ అయిన తర్వాత నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అంటారు కదా అట్లా అన్నమాట. అంటే ఇక్కడ చూడండి దుష్టజమ్యుడు మొత్తం విద్య నేర్పించాడు ఎవరు మన గురువు ద్రోణాచార్యుడు. ఎటువంటి శిష్యుడు అయినా ఆ శిష్యుడితోనే ఈయనకి ఒక చావు ఉంది అయినా కానీ నేర్పించాడు. కానీ ఇప్పుడు చూడండి మార్కెట్లో ఎలా ఉందో, ఐటీ మార్కెట్లో ఎస్పెషల్ మనం ఏమైనా చెప్పేసే ఉంటే అవతల వాడికి మొత్తం నేర్చుకుంటే మనం బయటకు ఎంటేస్తారు ఆ రకమైనటువంటి ఆలోచన. దాంతో ఏమవుతుందంటే దాచుకోవడం ఈ ఆలోచన అంతా ఉన్న మొత్తం మైండ్ అంతా వాటి మీద ఉంటుంది కాన్సన్ట్రేషన్ అంతా కూడా. ఎంతవరకు చెప్పాలి ఎంతవరకు చెప్పకూడదు ఆ యొక్క ఉండకూడదు. మనం గురుముఖంగా మనం ఒక పేజ్లో కూర్చున్నప్పుడు నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అట్టు మొత్తం చెప్పవలసిందే. అంటే పూర్వం ఎట్లా ఉండేది ఇప్పుడు ఎట్లా ఉన్నాయి అనేది జస్ట్ కంపారిజన్ కోసం అది ఒక డ్రామా రూపంలో మీకు ముందు పట్టుకొచ్చింది. ఇప్పుడు క్లియర్గా అర్థమైందండి మొత్తం 2 టాపిక్స్ అంతా కూడా. ఇంకేమైనా దాన్ని వ్యాఖ్యానం చేస్తారు ఎవరన్నా డ్రామాకి 2 శ్లోకాలు కంపేర్ చేసుకుంటూ ఏదైనా. సో ఎనీథింగ్ ఎనీబడి వాంట్స్ టు సే ఎనీథింగ్ కృష్ణ ప్రసాద్ గారు ఏం మాట్లాడలేదు. ఎవరు మాట్లాడుతున్నారా? ఓకే, ఇప్పుడు ఇందాక మీకు చెప్పాను కదా ఇది ద్రోణాచార్యుడికి వెళ్ళాడు భీష్ముడికి ఎందుకు వెళ్ళలేదు అంటే ఆయన ఇచ్చే సలహాలు మాకు వద్దు అని చెప్పేటండి. ఇంకా ఇంకొకటి గుర్తుపెట్టుకోండి ఇక్కడ దుర్యోధనుడు అర్జునుడు ఇద్దరు కూడా కృష్ణ దగ్గరికి వెళ్ళాడు ఫస్ట్ యుద్ధం కాక స్టార్ట్ కాకముందు వెళ్ళినప్పుడు దుర్యోధనుడు ఏమడిగాడు అర్జునుడు ఏమడిగాడు. అర్జునుడు ఏమన్నాడంటే నువ్వు ఉంటే చాలు మాకు చాలు ఇంకేవద్దు అన్నారు. దుర్యోధనుడు మీ శాన కావాలి అన్నారు. అర్జునుడు ఏమన్నా కృష్ణుడు ఏమన్నాడు నేను ఆయుధం పట్టను కానీ సలహాలు ఇస్తాను అన్నాడు ఆయన కృష్ణుడు.
అప్పుడు దుర్యోధన్ అనుకున్నాడు ఇలాంటి సలహాలు ఇచ్చే చాలా ఉన్నదా మా దగ్గర, ఇంక నువ్వు ఒకటి తక్కువే మాకు అని చెప్పేసి కృష్ణుడు మెయిన్ వద్దన్నాడు. అదనమాట, అంటే అడ్వైజ్ ఇచ్చేవాడు ఉంటారు కదా పెద్దవాళ్ళు, బామ్మగారు ఇందాక ఇచ్చిన అడ్వైజ్, అవన్నీ మనం కరెక్ట్ గా మనం తీసుకున్నట్టయితే కనుక మన లైఫ్ తిరుగు ఉండదు, కానీ అది మనం పెడచని పెడుతుంటాం. అందుకని జస్ట్ రిమైండ్ యూ ఆల్ ఆఫ్ యూ ఏంటి, దుర్యోధనుడు ఆచార్యుడు మన ఆచార్య దగ్గరికి వచ్చాడు, ద్రోణాచార్య దగ్గరికి వచ్చి నౌ హీజ్ ఎక్స్ప్లెయిన్ ఇక్కడ శాన్ ఎట్లా ఉంది అని చెప్తున్నాడు అనమాట. ఇప్పుడు చూడండి, అత్ర సూర మహేశ్వాస భీమార్జున సమాయుధి యుయుధానో విరాట ద్రుపదచ్చ మహారథ. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే అపోజిషన్ లో ఎవరు ఎవరు ఉన్నారు వాళ్ళ గురించి చెప్పుకొస్తున్నాడు ద్రోణాచార్యుడు. ఇప్పుడు ఇందాక మీరు చెప్పిన ఎగ్జాంపుల్ ఇప్పుడు కరెక్ట్ గా అన్వయం అవుతుంది. ఎలా అంటే క్రికెట్ మ్యాచ్ మనకు చేస్తున్నట్టయితే ఇండియా ఆస్ట్రేలియా, ఆ అవతల టీంలో ఎవరు ఉన్నారు, వాళ్ళ యొక్క బలాలు ఏంటి, బ్యాట్స్మెన్ ఎంతమంది ఉన్నారు, బౌలర్స్ ఎంత ఉన్నారు, వాళ్ళ యొక్క బలాలు ఏంటి, వాళ్ళు ఎట్లా ఉన్నారు ఏంటనేది ఒక రకమైన అవగాహన మనం తెలుసుకోవాలి మ్యాచ్కి వెళ్లే ముందు. సో దట్స్ వాట్ దుర్యోధన ఈస్ ట్రైయింగ్ టు ఎక్స్ప్లెయిన్ అన్నమాట. అవతల టీంలో ఎవరెవరు ఉన్నారు, ఎటువంటి బలాలు ఉన్నాయి వాళ్ళకి, వీళ్ళందరినీ ఏమంటారంటే మహారథి అంటారు. ఆ మహారథులు అంటే మా వాళ్ళకి నేను ప్రశ్న చేస్తున్నాను, మహారథి అంటే ఎట్ అ టైం ఒక 11,000 మంది వారియర్స్ తోటి యుద్ధం చేయగలమాట, 11,000 మంది ఆ సైనికులతోటి వాళ్ళు యుద్ధం చేసేటువంటి కెపాసిటీ వాళ్ళకు ఉంటుంది ఒక్కడే, వాళ్ళని మహారథి అంటారు. దాని తర్వాత అతిరథి అంటే వాళ్ళు సగం ఉంటుంది, తర్వాత రథి, తర్వాత అర్ధరథి, ఇలా ఉంటాయన్నమాట. ఈ యొక్క యుద్ధ నీతి ఏంటంటే అతి మన మహారథులు మహారథులతో యుద్ధం చేస్తుంటారు, అతిరథులు అతిరథులతో యుద్ధం చేస్తుంటారు అట్లా. సో ఇక్కడ ఉన్నటువంటి మహారథులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి ముందు చెప్పుకొస్తున్నాడు మెయిన్ యాక్టర్స్ మాట. Suppose now again come back to the our cricket match. Sachin Tendulkar unnadu, Sachin Tendulkar amyamanki batting meer compare cheyandi modatlo oka 50 centuries or 25 centuries whatever it is aina chaala fast chesukochadu, tarvata slow ayindi. Enduku ayyindantaru general ga andaru cheppedi anante koncham age vachindi kabatti koncham slow ayindi aa rakamga maatladtaru kaani adi reason kaadu. ఏంటంటే అవతల టీం వాళ్ళు ఏం చేస్తారంటే ఎటువంటి బాల్ వేస్తే మనం అవుట్ అవుతున్నాడు అనేది చాలా క్లీన్ గా అబ్జర్వ్ చేస్తారు, అందుకని అటువంటి బాల్ స్పాట్ ట్రై చేస్తారు బౌలర్స్ అంతా కూడా. సో అవన్నీ వేసేసరికి ఏమవుతుంది అంటే వాళ్ళ టెక్నిక్, అవతల వాళ్ళ టెక్నిక్ ఏంటని మాకు తెలిసింది, దాని ప్రకారం వీళ్ళు బౌలింగ్ చేసి అవుట్ చేయడం జరుగుతుంది. ద సేమ్ వే అది అప్పుడు ఏం చేయాలి, సచిన్ ఏం చేయాలి, హీ హాస్ టు ఇంప్రూవ్ హిస్ టెక్నిక్స్ ఎవ్రీడే, అందుకని బాగా ప్రాక్టీస్ చేస్తుంటే కూడా ఆయన, అందుకనే ఆయన 100 సెంచరీలు చేయగలిగిన కెపాసిటీకి ఆయన వచ్చాడు. అందుకనే చాలా మంది కొంత వచ్చేసరికి వాళ్ళని డౌన్ అయిపోతారు, ఎందుకంటే వాళ్ళ టెక్నిక్ అవతల వాళ్ళు వీక్నెస్ పట్టుకుంటారు వాళ్ళని. ఇన్ ద సేమ్ వే అవతల టీంలో ఎవరెవరు ఉన్నారు అని దుర్యోధనుడు చెప్పుకొస్తున్నా అన్నమాట. వాళ్ళంతా మహారథులు, ఎవరు, యుధానుడు, విరాటుడు. విరాటుడు అంటే పాండవులు పాండవుల అజ్ఞాత వాసంలో విరాట్ మహారాజ్ దగ్గర ఉన్నాం అందరూ తెలిసింది కదా, విరాట్ మహారాజ్ ఆయన ఆయన కూతురు వల్ల వీళ్ళకి బాంధవ్యం ఉంది కదా, అభిమన్యునికి ఇచ్చి పెళ్లి చేశారు ఉత్తర అలాగా అలాగా ఆ సంబంధంతో ఆ విరాటుడు కూడా వీళ్ళ తరఫున వచ్చాడు అన్నమాట. నెక్స్ట్ ద్రుపదచ్చ ద్రుపదుడు ఉన్నాడు, వీళ్ళు మహారథుల గురించి చెప్పుకొస్తున్నాడు. నెక్స్ట్ చూడండి, ఇంకా మహారథులు ఎవరు ఉన్నారంటే తుష్టకేతు, చైకితాన, కాశీరాజ, వీర్యవాన్, పురుజిత్, కుంతి భోజ. కుంతి భోజ అంటే మీకు కుంతి యాక్చువల్గా అడాప్టెడ్ అనమాట, పెంచుకున్నట్టు ఆవిడ కుంతి రాజుకి. యాక్చువల్గా ఆవిడ శీర్షమ్మ యాదవ కుటుంబం నుంచి వచ్చిన ఆవిడ, అంటే మన కృష్ణుడికి అత్తగారు అవుతుంది, కృష్ణుడికి అత్తయ్య అవుతుంది. ఇప్పుడు కానీ ఆవిడ ఆ కుంతిరాజు పెంచుకున్నారు కాబట్టి కుంతి అని పేరు వచ్చింది ఆవిడ తర్వాత. సో ఆ కుంతి భోజుడు ఆయన యుద్ధానికి వచ్చాడు,
సైబ్యుడు నరపంగవ ఇలా వీళ్ళందరూ కూడా మహారథులు అన్నమాట. పుష్పకేతు వీళ్ళందరికీ చెప్పుకుంటాడు. ఓకే, నెక్స్ట్ శ్లోకం చూడండి. యదా మనుష్య విక్రాంత ఉత్తమౌ చాచ్ఛ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయచ్చ సర్వయేవ మహారథాః. తదా యదా మనుష్య, యుధామన్యుడు ఆయన, తర్వాత ఉత్తమౌజుడు, తర్వాత సౌభద్రు అంటే సుభద్ర యొక్క పుత్రుడు, సుభద్ర యొక్క పుత్రుడు, తర్వాత ద్రౌపది పుత్రుడు. ద్రౌపది పుత్రుడికి 5 మంది పిల్లలు ఉన్నారు. ఎవరంటే 5 మంది పాండవులు ఒక్కొక్కళ్ళ ద్వారా ఒక్కొక్కళ్ళ ఒక పిల్లాడు పుట్టాడు అన్నమాట. 5 మంది ద్రౌపది పుత్రులు ఉన్నారు వాళ్ళు. తర్వాత వీళ్ళందరూ కూడా మహారథులే. వీళ్ళలో చూడండి, సముద్రం అంటే సముద్రపుత్రుడు ఎవరు? అభిమన్యుడు. ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే వీళ్ళందరిలోనూ కూడా యంగెస్ట్ ఎవరంటే అభిమన్యుడు. 16 ఏళ్ల వయసు ఆయన తప్ప యుద్ధం చేసే టైం. తర్వాత భీష్ముడికి 190 ఇయర్స్, అలాగే మన ధర్మరాజుకి 91, అర్జునుడికి 89, అట్లా ఉన్నాయన్నమాట వాళ్ళందరికీ. భీముడికి 90 ఇయర్స్ ఐపీఎస్లో ఉన్నారు. మన అభిమన్యుడు ఒకటి 16 ఇయర్స్ వాళ్ళు. అయినా కానీ ఆయన మహారథి, అంత కెపాసిటీ ఉన్న వాళ్ళు అన్నమాట. అది చెప్పుకొస్తున్నాడు. అంటే అపోజిషన్ పార్టీ ఎట్లా ఉంది అని ముందు చెప్పుకొస్తున్నాడు. చెప్పిన తర్వాత నౌ హీ విల్ గో ఫర్ హిజ్ ఈ యొక్క సైన్యం గురించి, మన సైన్యం ఎట్లా ఉందని చెప్పి చెప్పుకొస్తున్నాడు. అస్మాకం తు విశిష్టాయే తాన్ని బోధ ద్విజోత్తమ నాయక మమ సైన్యస్య సంజ్ఞార్థం తాం బ్రవీమి తే. కానీ బ్రాహ్మణోత్తమాన్ అంటున్నాడు ఇక్కడ చూడండి ఈ శ్లోకంలో. ద్రోణాచార్యుణ్ణి బ్రాహ్మణోత్తమాన్ అంటున్నాడు. అంటే దాని మీనింగ్ ఏంటంటే, ఎంతైనా కానీ నువ్వు బ్రాహ్మణుడివే, మేమంతా క్షత్రియులం. బ్రాహ్మణుడికి ఏంటంటే నామలకి ఎలా ఉంటుందంటే వాళ్ళు సాఫ్ట్ నేచర్ ఉంటుంది. సో ఎప్పుడైనా నువ్వు కరిగిపోవచ్చు, అవతల పాండవుల శిష్యులే, అందుకని వాళ్ళతో యుద్ధం చేసేటువంటి యుద్ధం చేస్తామని నమ్మకం నాకు లేదు, ఎందుకంటే నువ్వు బ్రాహ్మణుడివి అని అని దిక్కుపడుతున్నాడు అక్కడ. అది ఆ చెప్పడం కూడా ఉందా చూడండి. తర్వాత అది చెప్పి ఆయన కొంచెం అంటే జాగ్రత్తగా ఉండు అని హింట్ చేస్తున్నాడు అన్నమాట, రిమైండ్ చేస్తున్నాడు ఆయన. బ్రాహ్మణోత్తమ, నా సేనాబలం నడుపుటకే ప్రత్యేకం యోగులైనట్టు సేనా నాయకులను గుర్చి ఇప్పుడు నీకు తెలుపుదను. అంటే మన సైన్యం కూడా ఉంది కదా, మన సైన్యం కూడా ఎట్లా ఉంది, దట్టంగానే ఉంది, వాళ్ళు కూడా ఎట్లా ఉన్నారు, ఇప్పుడు దాని గురించి చెప్తాను అంటున్నాడు. అంటే క్రికెట్ మ్యాచ్ లో ఫస్ట్ అవతలవాడి అని చెప్పాడు, అయిన తర్వాత మన సైన్యం గురించి ఎట్లా ఉందని ఇప్పుడు చెప్పుకొస్తాడు. చూడండి నెక్స్ట్ శ్లోకం. భవాన్ భీష్మచ్చ కర్ణచ్చ కృపచ్చ సమితింజయ అశ్వత్థామ వికర్ణచ్చ సౌమదత్తి తథైవ చ. చూడండి మనకి భీష్ముడు మెయిన్ ఉన్నాడు, కర్ణుడు, కృపుడు, అశ్వత్థామ, వికర్ణుడు. కానీ ఒక్కడు గుర్తుపెట్టుకోండి, వీళ్ళందరికీ కూడా ఏదో ఒక లోపం. దుర్యోధను పార్టీలో ఉన్నటువంటి చెప్పేటువంటి ప్రతి ఒక్కడికి కూడా ఏదో లాభం. ఎట్లా అంటే సపోజ్ భీష్ముడే ఉన్నాడు అనుకోండి, భీష్ముడు ఏంటి, నేను అందాన్ని చంపుతాను కానీ పాండవులు మాత్రం నేను చంపాను అంటాడు, నా మనవలు వాడు వాడిని చంపాను అంటాడు, అదొక లోపం. ఇంకా పాండవులు చంపకపోతే ఇంకా యూజే ఉంది అక్కడ దుర్యోధనుడికి. ఓకే, తర్వాత టేకబోట్ కర్ణ, కర్ణ చూడగానే మనకి ఫస్ట్ గుర్తుకొచ్చే దానవేశ్వర కర్ణ సినిమా గుర్తుకొస్తుంది. చాలా దానకర్ణుడు అది ఇది అని చెప్పేసి మనం వెళ్ళిపోతాం. కానీ కర్ణ యాక్చువల్గా ఆయన చాలా శౌర్యం ఉన్నవాడే, మంచి యుద్ధ శౌర్యం ఉన్నవాడే, కానీ కనెక్షన్ ఎప్పుడైతే లేదో, భగవంతుడితో ఎక్కువ కనెక్షన్ లేదో ఆయనకి. అంటే మన సంఘం ఉంటుంది, సత్సంగం కాదు ఆయన ఉన్నది, దాంతో ఆయన పాడైందండి. తర్వాత ఇంకోటి ఏంటంటే కర్ణుడి మీద ప్రాబ్లం ఏంటంటే ప్రజలు దొరుకుతాడు ఎక్కువ.
ఇప్పుడు సపోజ్ ద్రౌపదుడిని కట్టి తేవాలి అనేప్పుడు కర్ణుడిని కూడా తీసుకెళ్తాడు, ఎవరు మన దుర్యోధనుడు, కానీ ఏం చేయలేకపోతాడు. అలా చాలా ఉన్నాయి ఎగ్జాంపుల్స్. తర్వాత పాండవులు వనవాసం చేసేటప్పుడు వాళ్ళకి ఎదుర్కొంటే దుర్యోధన వాళ్ళు టెంట్ అది వేసుకుని వాళ్ళు లేకారు అవి ఇదని పెట్టుకుని ఎంజాయ్ చేస్తుంటారు పెద్ద డ్రమ్లు పెట్టుకుని. ఇప్పుడు గంధర్వులు అక్కడికి వచ్చి ఇది మా స్థలం, ఇది మా స్థలం, ఎలా మీరు ఎలా ఆక్యుపై చేస్తారు ఇక్కడికి, మీరు ఇక్కడ ఉండడానికి లేదని చెప్పేసి వాళ్ళని అంటే దుర్యోధన ఒప్పుకోడు, నా స్థలం ఎవడైతే అన్నాడో వాడు ఒప్పుకోడు కదా. అందుకని అప్పుడు ఏంటంటే ఒప్పుకోకపోతే యుద్ధానికి వస్తారు. అప్పుడు గంధర్వులు మొత్తం వాళ్ళందరినీ పట్టి పక్కన తీసుకెళ్ళి దుర్యోధన శుభ్రం బందీ చేస్తాడు. అప్పుడు కర్ణుడు ఏం చేయలేకపోతాడు. తర్వాత ద్రౌపది స్వయంవరంలో కూడా అది కర్ణుడికి అవకాశం ఇవ్వలేదు, మొత్తం అది మత్స్యయంత్రం అది పడుకోవడానికి. తర్వాత అర్జునుడు పడగొట్టిన తర్వాత తర్వాత యుద్ధానికి వస్తాడు. అప్పుడు బాణాలు వేసి అన్ని చేస్తుంటే అర్జునుడు ఏం చేయలేకపోతాడు. ఇలాగ చాలా ఉన్నాయి ఆయన. ప్లస్ ఇంకొకటి ఉంది ఏంటంటే, ఆయన గురువు ఎవరు? పరశురాముడు. అన్ని విద్యలంతా నేర్చుకున్నాడు పరశురాముడు. ఎప్పుడైతే ఈయన క్షత్రియుడు కాదు అని చెప్పేసి తెలుసుకున్నాడు, నేను ఇచ్చినటువంటి అస్త్రాలు ఏవైతే ఉన్నాయో అది నీకు కావలసిన టైంలో, ఎప్పుడైతే నీకు క్లిష్టమైన పరిస్థితి వస్తుందో ఆ టైంలో నీకు అస్త్రాలు గుర్తు రాకుండా పని చేయకుండా పోవాలి అని స్థాపిస్తారు. ఎందుకంటే కర్ణుడు కదు లోపం ఉంది. అలాగే అశ్వత్థామ, అశ్వత్థామ తీసుకున్నారనుకోండి, ద్రోణాచార్యుడు అంటాడు నువ్వు అర్జునుడు మట్టుకు ఏం చేయడానికి లేదు అని చెప్పి తీసుకుంటాడు ఆయన. అంటే అర్జునుడు ఇప్పుడు నా హై లెవెల్లో ఉంటాడు నాది, అర్జునుడు అర్జునుడితో ఎప్పుడు యుద్ధం పడుతుంది అంటాడు. నెక్స్ట్ వికర్ణ. వికర్ణ అంటే దుర్యోధనుకు ఉన్నటువంటి 99 సోదరులో వికర్ణ ఒక్కడే కొంచెం ఎగనిస్తూ ఉంటాడు. ఎందుకంటే ద్రౌపది వస్త్రాభరణం తిరుగుతున్నప్పుడు ఇది తప్పు అని చెప్పినటువంటి వాడు వికర్ణ ఒక్కడే అదనమాట. సో ఇలాగా ఒక్కొక్కళ్ళకి ఏదో ఒక లోపం ఉంది అక్కడ. దుర్యోధనకి ఫుల్ గా సపోర్ట్ చేస్తారా అంటే అదే అదొక రిప్రజెంటేటివ్ భయం అన్నమాట. ఇప్పుడు మీకు ఇంత ఇప్పుడు మళ్ళా జస్ట్ కంపేర్ అవర్ డ్రామా. ఇందాక ఏంటి ఒక ఇష్యూ వచ్చింది, ఏంటది పొలం అది మొత్తం గవర్నమెంట్ అంతా హ్యాండ్ ఓవర్ చేసేసుకుంది, దాంతో ఇప్పుడు ఎలా కట్టాలి బీచ్లు అని చెప్పేసి రకమైన భయాలు అవి ఉంటాయి ఉన్నాయి కదా. అంటే ఇప్పుడు డివోటీ అంటే ఒక భక్తిభావంలో ఉండి ఆ సేవలో ఉన్నట్టయితే కనుక ఎటువంటి కష్టాలు వచ్చినా కానీ మనకు తట్టుకునేటువంటి కెపాసిటీ మనకు వస్తుంది. కష్టాలు రావని అనట్లేదు, కష్టాలు వస్తాయి వాళ్ళకు కూడా, డివోటీస్కి వచ్చిన కష్టాలు వస్తాయి, కానీ వాటిని తట్టుకునేటువంటి కెపాసిటీ మట్టుకు మీకు కంపల్సరీ వస్తుంది. ఎందుకంటే కష్టమైన కానీ నష్టమైన కానీ ఒకటే అంటే మనం చూసేది ఏంటంటే అది ఒకే రకంగా మనం తీసుకుంటాం. ఆ భావన ఎప్పుడైతే వచ్చిందో మీకు దీనికన్నా తట్టుకునే కెపాసిటీ మీకు వస్తుంది. అందుకని ఆ ఉద్దేశంలో కూడా మన డ్రామా అది పెట్టుకొచ్చింది. తర్వాత నెక్స్ట్ ఫోటు శ్లోకం 1.9. తర్వాత ఇంకొకటి ఏంటంటే కర్ణ గురించి మనం చెప్పాలంటే ఇంకొకటి కూడా ఉంది. కర్ణ ఇంకోటి అంత ముందు జన్మలో ఆయన ఒక రాక్షసుడు. అయితే రాక్షసు అంటే నామలుగా ఏం చేస్తారు వాళ్ళు, బ్రహ్మ కానీ శివుడిని కానీ ప్రార్థన చేసి తపస్సు చేసి వరాలు పొందుతారు. ఇప్పుడు ఈయన ఏం చేశాడంటే సూర్యుడి మీద తపస్సు చేశాడు అన్నమాట. సూర్యుడు తపస్సు చేసి నామలుగా సూర్యుడు ప్రత్యక్షం అయ్యాడు. అవగాహన ఫస్ట్ అడిగితే అంటే రాక్షసులు ఏమడుగుతారు, నాకు మృత్యు ఉండకూడదు ఆ వరం కావాలంటారు వీళ్ళు, కానీ అది కాదు అని చెప్తారు వాళ్ళు. ప్రతి స్టోరీ చూస్తున్నాక అదే కదా, కదా అది కాదునైనా అలా చేయలేను అంటాడు. అయితే అప్పుడు కర్ణుడు ఏమంటాడంటే నాకు వెయ్యి కవచాలు ఉన్నటువంటి సహస్ర కవచాలు నాకు ప్రసాదించు. అవి ఎలా ఉండాలంటే ఒక కవచం కనుక ఎవడన్నా చంపి కొట్టాడనుకో, దాన్ని తీసేసాడనుకో, వాడు ఇమీడియట్గా తెచ్చుకోవాలి, ఈ రకమైనటువంటి వరం కావాలంటాడు. ప్లస్ అది ఆ కవచం కనుక తీయాలంటే కనుక వాడు ఒక 1000 ఏళ్ళు తపస్సు చేయాలి. చూడండి ఎంత ప్రాక్టికల్, ఎంత ఇంపాసిబుల్ టాస్క్ అది. సూర్యుడు సూర్యభగవాన్ ఉంటాడంటే తదాస్తు నిచ్చేస్తాడు,
చేస్తే అంటే చూడండి 1000 కవచాలు వచ్చి 1000 కవచాలు ఇచ్చాడు ఆయనకి. ఒక కవచం తీయాలంటే ఎవడు తీయగలడు? వాడు 1000 సంవత్సరాలు తపస్సు చేయాలి. అట్ ద సేమ్ టైం కవచం తీయగానే వాడు చచ్చిపోతాడు. ఎవరు ఎవడైతే తీసాడు వాడు చచ్చిపోతాడు. ఇప్పుడు సేమ్ అప్పుడు అది వాళ్ళు చెప్పాలంటే అప్పుడు ఏం చేస్తారంటే నెక్స్ట్ తర్వాత సక్సెస్ బ్యాటర్ కర్మ అని చెప్పేసి ఆవిడ అన్ని అబ్జర్వ్ చేస్తుందన్నమాట. వీడు ఇంకా ఎప్పుడైతే ఆ వరం వచ్చిందో ఆ యొక్క సహస్ర కవచాకి ఇంకా విత్తనాలుగా తిరుగుతాడు. ఇంకా ఎవడు ఎవడు చెప్పలేడు కదా, అందుకని ఇంకా తిరుగుతుంటాడు వాడు. ఇంకా రాష్ట్రం చేసే పని అదే కదా, రావణ రవణాసుడు ఎవరైనా చేసే పని అదే కదా. మనం వరం పొందుతారు దాని తగ్గ తగ్గ ఎట్లు చేసుకుంటాం దాంట్లో ముందు దిగుతుంది వేలు. ఇప్పుడు అలా ఏంటంటే ఇప్పుడు మన దక్షాస డాక్టర్ అన్నమాట ఎవరు మన ధర్మ అని చెప్పేసి ఆవిడ అప్పుడు ఏంటంటే విష్ణుమూర్తిని ప్రార్థించి ఒక నాకు పిల్లలో ఎవరో ఒకరికి కావాలి, పిల్ల ఇద్దరు పిల్లలు వాటెవర్ ఇట్ ఈస్ ఎవరైతే వస్తారో వాళ్ళు ఆ యొక్క సంవత్సర కవచాన్ని చంపాలని చెప్పేసి అనుకుంటున్నారు చెప్తున్నమాట అని అడుగుతుంది ఆ వరం. సరే అని చెప్పేసి అలాగే నరనారాయణ అది ఇద్దరు కూడా పుడతారు ఆయన పక్క ఇద్దరు కవల పిల్లలు అనమాట. నరనారాయణ అంటారు వాళ్ళు. ఇద్దరు కూడా ఆవిడికి జన్మిస్తారు. జన్మిస్తున్న తర్వాత వీళ్ళిద్దరు ఏం చేస్తారంటే వాళ్ళు పుట్టిన చేయమేంటి ఆ సహస్ర కవచం ఆయన చంపాలి. సో ఏం చేస్తారంటే నర ఆయన ఏం చేస్తాడు ఒక 1000 ఇయర్స్ ఏమో తపస్సు చేస్తుంటాడు ఈలోక ఈయన వెళ్ళి యుద్ధం చేస్తుంటాడు. యుద్ధం చేసి ఒక కవచం పీక్తాడు. పీకగానే ఏమవుతుంది చచ్చిపోతాడు. ఎవరైతే పీకారు నారాయణుడు ఆయన చనిపోతాడు. చనిపోతే నర ఆయన తపస్సు బలంతో ఏం చేస్తాడంటే వచ్చి ఈయన ప్రాణం పోసి కూర్చొని చేయ అభిజపం చేసి ఈయన ప్రాణం పోస్తాడు. ఈయన లేస్తాడు. ఈయన లేచిన తర్వాత అది ఆ యొక్క తపోబలం అయితే దీనికి ఇచ్చాడు కదా మళ్ళీ ఈయన యుద్ధానికి వెళ్తాడు. మళ్ళీ ఇంకోడేమో వీళ్ళు తపస్సు చేసుకుంటాడు. అలాగా సైమల్టేనియస్ గా వీళ్ళ యుద్ధం చేసుకుంటూ 999 కవచాలు మొత్తం తీసాడు. అదే దీని మొత్తం కూడా తీసాడు. పోవడం మళ్ళీ జన్మ రావడం ఇలాగ వస్తుంది వాళ్ళకి. ఇంకా ఒక్క కవచం మిగిలింది. అప్పుడు ఇంకా సహస్ర కవచ సూర్యుని మళ్ళీ ప్రార్థిస్తాడు. ఈ ఒక్క కవచం కూడా వీళ్ళు తీసేశారంటే వీళ్ళు మంచి ప్లాన్లు వచ్చారు. వీళ్ళు తీసేశారంటే నాకు ఇంకా అయిపోతుంది. ఒక్క కవచం దగ్గర ఉంచు నేను ఎప్పుడు కావాలని తీసుకుంటాను అని అంటాడు. అప్పుడు సూర్యుడు ఆ కవచం తీసుకుని వెళ్ళిపోతాడు. అంటే అప్పుడు ఇప్పుడు ఏమవుతుందంటే యాక్చువల్గా నరుడు ఉన్నాడు ఆయన ఆయన స్థాపిస్తాడు ఆయన సూర్యుడికి. నువ్వు భగవంతుడు ఏం చెప్తాడో నువ్వు అది వినలేదు, వినకుండా నువ్వు ఆ యొక్క కవచం తీసుకెళ్ళిపోతున్నావు కాబట్టి నువ్వు కూడా ఒక జన్మ మానవ జన్మ ఎత్తుతావు. ఎత్తి నా చేతిలో నువ్వు చావాల్సింది అని చెప్పేసి ఒక రకమైనటువంటి స్థాపిస్తాడు. ఆ ఒక్క కవచం ఉంది కదా, ఆ ఒక్క కవచంతో నెక్స్ట్ జన్మలో కర్ణుడిగా పుట్టి ఆ కవచం అంటే కర్ణుడు అంటే మన సూర్యుడి యొక్క పితృరూపమే కదా, కర్ణుడిగా పుట్టి ఆ కవచంతో పుట్టారు. అప్పుడు మళ్ళా అర్జునుడే అతను చంపడం జరుగుతుంది. అది మన కర్ణుడి వెనకాల ఉన్నటువంటి యాక్చువల్గా అతను ఏంటంటే ఒక రాక్షసు అంతకుముందు జన్మలో ఏమ ఇది ఇది యొక్క కర్ణుడి యొక్క వృత్తాంతం. అది ఇలాగ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకమైనటువంటి లోపాలు అవి ఉన్నాయి దాంట్లో. నా కొరకు తమ జీవితాలను విడిచిపెట్టి సిద్ధపడిన వీరులు ఇంకను పలువురు ఉన్నారు. చూడండి ఇక్కడ తప్పే డిక్లేర్ చేసేస్తున్నాడు, నా కోసం ప్రాణాలు త్యజిస్తారు అవతల మన ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అని చెప్పేసి ముందే డిక్లేర్ చేస్తున్నాడు. అంటే హూ ఇస్ గోయింగ్ టు విన్ పాండవాస్. ఓకే నెక్స్ట్ శ్లోక 110 అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం ఇదమే తేషాం ఫలం భీమాభిరక్షితం. ఇప్పుడు మన సైన్యం ఏంటి, మన పితామహుడు భీష్ముడి చక్కగా ఉంది రక్షణ పడుతుంది.
అవతల అవతల వాడు భీముడు ఎప్పుడు ఏంటంటే అపోజిషన్ ఏంటంటే భీముడు భీముడు అని పట్టుకుంటాడు. అసలు యుద్ధం రావడం కూడా మెయిన్ రీజన్ భీముడును అర్జునుడు. అర్జునుడు అంటే వీళ్ళ యుద్ధం రావడం కూడా మెయిన్ రీజన్ అంటే సపోర్ట్ ఏంటో కర్ణుడు. కర్ణుడు ఉన్నాడు, వెళ్ళి అర్జునుడు చంపేస్తాడు, నేనున్నాను నేను భీముడు చంపేస్తాను, ఈ రకంగా ఆలోచనతో దాంతో యుద్ధం వచ్చేస్తాను నేను. తర్వాత ఇంకోటి ఏంటంటే కర్ణుడు ఇక్కడ మనం చెప్తున్నాడు కానీ దుర్యోధనుడు ద్రోణాచార్యుడికి కర్ణుడు ఉన్నాడని చెప్పేసి, యాక్చువల్గా కర్ణుడు ఫస్ట్ 10 రోజులు సీన్ లేడు. ఎందుకంటే భీష్ముడు ఆపాడు అనమాట, భీష్ముడు చెప్పాడు అవన్నీ ఏం చేసావు ప్రతిసారి ఓడిపోవడమే కదా అని చెప్పి మొత్తం అన్ని హిస్టరీ అంతా మాకు వచ్చాడు. కానీ యాక్చువల్గా బ్యాక్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ యొక్క మీనింగ్ అది కాదు. కర్ణుడు కూడా పాండవుల యొక్క అన్నగారు, ఇంకోటి మళ్ళా సేమ్ సొంత అన్నదమ్ములతో మళ్ళీ యుద్ధం చేసుకుంటే ఆయనకి ఇష్టం లేదు అనమాట. మెయిన్ రీజన్ అది కర్ణుడు భీష్ముడు తెలుసు కర్ణుడు ఎవరన్నా కుంతిపుత్రుడు అని తెలుసు మాట ఆయనకి, అదొక రీజన్. సో భీష్ముడు ఎప్పుడైతే పడిపోయాడో అప్పుడు కర్ణుడు రంగంలోకి వచ్చాడు. తర్వాత నెక్స్ట్ శ్లోకం చూడండి. అయనేషు చ సర్వేషు యథా భాగం నవస్థితాః భీష్మం యవాభిరక్షంతు భవంతః సర్వయేవ హి. తర్వాత ఇది ఒక భీష్మపితామహుడు ముఖ్య స్థానాల్లో స్నేహ వాళ్ళ సంపూర్ణ రక్షణ మనం చేయవలసిందని చేసి ఒక రకమైన టెక్నిక్ అందిస్తున్నాం అన్నమాట. ఇదేంటంటే జస్ట్ థింక్ అబౌట్ దిస్ ఆర్మీ లైక్ ఏ క్రికెట్ మ్యాచ్. ఒక కోచ్ వచ్చి సలహా ఇవ్వడం అన్నమాట ఎవరికి, క్యాప్టెన్కి. క్యాప్టెన్ ఎవరు ఇక్కడ ద్రోణాచార్యుడు అని చెప్పి పెట్టుకున్నాడు అక్కడ, ఆయనకి సలహా ఇస్తున్నాడు అన్నమాట ఇట్లా చేయాలి ఇట్లా చేయాలి అని చెప్పేసి కోచ్ ఇస్తాడు. రంగంలో దిగిన తర్వాత ఇంకా క్యాప్టెన్ ఇష్టం ఎట్లా చేయాలి ఏంటి అన్నది ఆయన బ్యాంక్ ఇది ఇట్లాగా. సో టుడే ఐ వాంట్ టు స్టాప్ హియర్. సో ఆల్రెడీ 10:06 అయింది, మీకు ఎవరికైనా క్వశ్చన్ ఉంటే కనుక దెన్ వీ కెన్ ఆన్సర్ సంథింగ్ అండ్ దెన్ వీ కెన్ గో ఫర్ చాంటింగ్. ఇప్పుడు డ్రామాకి ఎలా రిలేటెడ్గా ఉంది ఈ శ్లోకాసు అన్నిటి కోర్సు చూడండి. తర్వాత భయం అన్నది ఎవరికి ఉంటుంది, పాండవులకి ఎందుకు భయం లేదు, ఆ రకమైనటువంటి ఆలోచన కూడా మనకు రావాలి. ఎందుకంటే ఇంకా డ్రామాలో కూడా చూడండి పామ ఏమంటుంది, ఎప్పుడైతే భగవంతుని నమ్ముకొని మనం ఏ పనిని చేస్తామో వాళ్ళు అన్ని విద్యలు వస్తాయి, అది పక్కన పెట్టి మనం ఏదైతే మనం మెటీరియలిస్ట్కి ఏది కావాలనుకుంటామో దానివల్ల అది వస్తుంది కాదనట్లేదు. కానీ ఎప్పుడైనటువంటి కష్టాలు కానీ ఏదైనా వచ్చినప్పుడు తట్టుకునే కెపాసిటీ ఉండాలి కదా. అప్పుడు బాగా ఆనందం వచ్చిన ప్రాబ్లం హార్ట్ అటాక్ వచ్చిన ప్రాబ్లం వచ్చు, బాగా దుఃఖం వచ్చిన హార్ట్ అటాక్ రావచ్చు, అటువంటి ఏమి లేకుండా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా కరెక్ట్ ఉంటారంటే. సో భగవంతుని నమ్ముకుని ఆయన శాస్త్రం మనకు మిగతా అన్నీ చేసుకో, మిగతా మానవుని చెప్పట్లా బామ్మ చూడండి ఇంగ్లీష్ మాట్లాడుతూ వచ్చేది ఎలాగా కావడాన్ని నుంచోడికి నేర్చుకుంటాం అది మన చెప్పండి దాంట్లో మీనింగ్ అది. సో అందుకని రామాకి దీనికి కంపేర్ చేసుకుంటూ అలా చెప్పొచ్చాను. ఎవరికైనా ఎవరైనా కొన్ని కామెంట్స్ కానీ లేదంటే క్వశ్చన్స్ కానీ ఉంటే దెన్ కెన్ డిస్కస్ ఫర్ సమ్ టైం. అన్మ్యూట్ చేసి అడగండి కావాలంటే. క్వశ్చన్లు ఏం లేవంటే అంతా అర్థమై ఉండాలి, లేదంటే అసలు ఏం అర్థం కాకుండా కూడా ఉండాలి. ఏంటన్నది నాకు తెలియట్లేదు మరి. ఎవరైనా అడుగుతున్నారండి నాకు వినపడట్లేదా? రాజే సార్ క్వశ్చన్ అడుగుతున్నారా? ఇక్కడ ఐఫోన్ పాస్కర్ ఉంది ఇక్కడ. భవానీ అనే ఆవిడ ఏమిటో మాట్లాడుతున్నారు.
ఆవిడ ఆవిడ మ్యూట్ లో ఉన్నారు. అదే ఆవిడకి ఎట్లా తెలుస్తుంది మరి మ్యూట్ లో ఉన్నారని? ఏమండి మీరు మాట్లాడేది మాకు వినపడలేదు, మీరు మ్యూట్ లో ఉన్నారు. చెప్తే వినపడుతుంది ఆవిడకి. భవానీ గారు మీరు మాట్లాడేది మాకు వినపట్టలేదు, ఎందుకంటే మీరు అన్మ్యూట్ చేయాలి అక్కడ. అయితే మీ ఎవరిని అడగండి పోనీ. అన్మ్యూట్ అంటే తెలుగులో ఏమవుతారండి? అన్మ్యూట్ అంటే మాట్లాడటం, మాట్లాడగలరు. మీరు మీరు అన్మ్యూట్ చేయాలి. మీరు మీరు మాట్లాడేది మాకు వినపట్టలేదు భవానీ గారు. ఆఫ్ ఆన్ అనొచ్చు. సరే సరే. తర్వాత ఎవరైనా పార్టిసిపేట్ చేసేటట్టు డ్రామాస్ వాటిల్లో కనుక నాకు సెపరేట్ గా మెసేజ్ ఇవ్వండి, సో దట్ ఇంక్లూడ్ నెక్స్ట్ ఫ్యూచర్ లో వచ్చే ఉంటే చెప్తాను. ప్రతి వారం ఉంటుందని గ్యారంటీ లేదు, ఎందుకంటే డిపెండింగ్ ఆన్ టాపిక్ మనం చేస్తాం. భవానీ గారు ఏం చెప్తారా మీరు ఏమైనా? అదే కర్ణుడు రాక్షసుడు అని చెప్పారు కదా సార్. కర్ణుడు కర్ణుడు రాక్షసుడు పూర్వజన్మలో అని చెప్పారు కదండి. అవునండి. అది నాకు కొంచెం అర్థం అవ్వలేదు గురువు గారు. అంటే అంత ముందు జన్మలో ఒక రాక్షసు కింద పుట్టాడు ఆయన. పుట్టి తర్వాత సహస్ర కవచ అని చెప్పి సహస్ర కవచాలు పొందాడు ఆయన సూర్యుడి మీద తపస్సు చేసి. సహస్ర కవచ అంటే ఆ ఒక్కొక్క కవచము చంప తీస్తే వెయ్య కవచాలు తీస్తే గానీ ఆయన చావడమాట. ఒక్కొక్క కవచం తీయాలంటే 1000 ఏళ్ళు తపస్సు చేయాలి. కవచం ఎవడైతే తీస్తాడో వాడు చచ్చిపోతాడు. అది మాట, దాంట్లో ఉన్న అంతరార్థం. అంటే నార్మల్ గా రాక్షసులు తపస్సు చేసి ఏమడుగుతారు? నాకు నేను చావకూడదు అని అడుగుతారు కదా, వరం కావాలంటారు కదా. చావకుండా కావాలని వరం అడుగుతారండి. అది ఆ వరం ఇవ్వడం కుదరదు అని చెప్తారు. మన బ్రహ్మ అయినా శివ అయినా ఎవరైనా సరే, దీంట్లో శివుడైనా సరే, ఇప్పుడు సూర్యుడు ఎవరంటే సేమ్ అదే చెప్పాడు అన్నమాట. చెప్పి అప్పుడు నాకు ఈ వరం కావాలంటాడు. అది అసలు నామ ఎవరైనా సరే కవచం ఒక్క కవచం చేయాలంటే చచ్చిపోతాడు కదా. అందుకనే నరనారాయణ కూడా పుడతారు అన్నమాట. ఒక కవచం తీసి ఒకళ్ళు పోతే ఇంకొకళ్ళు వచ్చి వాళ్ళతో కవల పిల్లలు కాబట్టి ఒకళ్ళు తపస్సు ఇంకోళ్ళకి ట్రాన్స్ఫర్ చేసేటువంటి కెపాసిటీ ఉంది మనకు. వాళ్ళు కవల పిల్లలు కాబట్టి అలాగే నరనారాయణకు పుట్టి వాళ్ళు చేస్తారు అన్నమాట. మళ్ళా అదే వాళ్ళు ఆ నరనారాయణుడే కృష్ణుడు, తర్వాత అర్జునుడు పుట్టారు. ఒక కవచం మిగిలింది, ఒక కవచం ఇక్కడ వచ్చే తీసుకున్నాం. ఒక క్వశ్చన్ అండి, ఇప్పుడు నరనారాయణలో ఒకరు యుద్ధం చేస్తారు కదండి కవచం తీయడానికి. అవునండి. ఆ కవచం తీసేటప్పుడు వాళ్ళు యుద్ధం చేసి ఓడించిన తర్వాత కవచం తీస్తారా, ఎలా అండి? యుద్ధం చేయడమే కవచం తీయడం కోసం. ఓకే. మెయిన్ యుద్ధం ఆయన చంపలేరు ఎలాగో తెలిసింది, అది ఆ కవచం తీయడం కోసమే. కవచం ఎప్పుడైతే తీస్తారో వీడు చచ్చిపోతాడు. ఈ లోపల అవతల కూడా వస్తాడు అన్నమాట, వచ్చి వీడు ప్రాణం పోస్తాడు. ముచ్చం చేయ చేసిన తపస్సు తపోబలంతో. ఓకే. మళ్ళా లేస్తాడు, లేచిన వాడు వెళ్ళి తపస్సు చేస్తాడు. అక్కడైతే వచ్చిన వాడు మళ్ళీ యుద్ధం చేస్తుంటాడు. ఎట్లా అన్నమాట? తర్వాత ఇంకొకటి చెప్తాను, చాంటింగ్ మన జపం చేసే జపం ఉంది కదా, వాటికి ఇంపార్టెన్స్ గురించి మళ్ళీ చెప్తామని. తర్వాత అదేంటంటే మనస్సు ఉంది కదా, అది ఒక ఎన్నో రకాల వేల వేల లక్షల కొద్ది ఆలోచనలు అలా వస్తున్నట్టే. మా యొక్క గురువు గారు మన ప్రభుత్వం ఏం చెప్పారంటే, ఇప్పుడు రేపు యాక్చువల్ గా ఏకాదశి మాకు అమెరికాలో. ఏకాదశి ఉన్నప్పుడు మనం మామూలుగా ఏం చేస్తుంటాం, మనం మన శరీరానికి అందుకే ఫాస్టింగ్ చేస్తాం కదా. ఫాస్టింగ్ అంటే ఇప్పుడు మన ఉపవాసం ఏకాదశి నాడు. అంటే శరీరానికి బాడీ సంబంధించిన మటుకు మనం చేస్తున్నాం, కంట్రోల్ గా ఉంటారట్టుగా. అలాగే మనస్సు కూడా ఉపవాసం చేయాలని చెప్పి వచ్చారు. మనసుకి ఏదైనా కోరికలు ఏమైనా ఉంటే కనుక అవన్నీ కూడా వాటి కూడా ఉపవాసం మనం అలవాటు చేయాలి అన్నారు. మనసుకు ఉపవాసం చేయాలంటే అర్థం ఏమైనా చెప్పాలంటే, సపోజ్ సర్కస్ తీసుకోండి. సర్కస్ లో ఏదైనా సింహం కానీ లేదంటే కోతి కానీ ఏదైనా
ట్రైనింగ్ ఇవ్వాలనుకోండి, ఫస్ట్ ఏం చేస్తారంటే వాడు ఒక రెండు వారాల పాటు తిండి పెట్టకుండా మార్చేస్తాడు. తిండి పెట్టకపోతే ఏమవుతుంది, ఆ తర్వాత వీడు ఏం చెప్తే అది వినే స్టేజ్కి వస్తుంది. అది రెండు వాళ్ళు తిండి అయిపోయింది, పెట్టకుండా ఉంచాడు కదా, తర్వాత ఒక చిన్న సర్కిల్ పట్టుకుంటాడు, చిన్న చిన్న సర్కిల్ లాంటిది, చక్రం లాంటిది పట్టుకుంటాడు, దాంట్లో దూకమంటాడు పోతని, ఇలా ట్రైనింగ్ ఇస్తాడు. అది దూకిందనుకోండి చిన్న ఏదో ఒక పెడతాడు అక్కడ, పండు ఏదో పెడతాడు, పెట్టి తనకి ఇస్తుంటాడు. దానికోసం దూకుతూ ఉంటుంది, నేర్చుకుంటుంది ట్రైనింగ్. అది ఎప్పుడైతే 15 రోజులు తనకి తిండి పెట్టకుండా ఆపేసాడో ఏం చెప్తే చేస్తుంది. తర్వాత అది తప్పు చేస్తుందనుకో చిన్న కొరడా దెబ్బ పెట్టుకుని తను పుడుతుంటాడు. అంటే ఏంటంటే మనం కూడా మనస్సుని ప్రశాంతత చేయాలి దాన్ని. అంటే అది ఎన్నో అడుగుతూ ఉంటుంది, దానికి కూడా ఫాస్టింగ్ అలవాటు చేయాలి, ఉపవాసం అలవాటు చేయించాలి దానికి. అది ఏది అడిగినా ఇవ్వకుండా ఉంచి దాని మంది ఏంటి, కొరడా దెబ్బ ఏంటి, చాంటింగ్ చేయడం. మన యొక్క ఉన్నాయి కదా 108 బీజాలు ఉన్నాయి కదా, అవి తీసుకొని చాంటింగ్ చేసుకుంటూ చేయడం అదనమాట. అలాగే సర్కస్ గుర్తుపెట్టుకోండి. దీనికి ఒక్కటి ఒక చిన్న కథ చెప్పచ్చా? చెప్పండి. టైం ఉందా? యాక్చువల్లీ నేను కాన్సర్ట్స్కి వెళ్ళేటప్పుడు ఒక గురువు గారు ఒకటి చెప్పింది అనమాట. ఒక రాజుగారు అనౌన్స్ చేశారంట ఒక మేకను చూపెట్టి, ఈ మేకకి ఓకే నేను కొంచెం పెడతాను, అది తినకూడదు, తినకుండా ఉంటే నేను అర్ధరాజ్యం ఇస్తాను అని ఇచ్చేసాడంట. ఇచ్చేస్తే వీళ్ళందరూ ఎట్లా ట్రైనింగ్ ఇచ్చారంటే మేకకి దీనికి కడుపు నిండా పంచభక్ష పరమాణాలు పెడితే ఇంకా రాజుగారి దగ్గరికి వెళ్తే ఏం తిందు కదా, ఇంకేం తింటుంది అని చెప్పేసేసి అందరూ ట్రై చేశారంట. ట్రై చేసి పంచభక్ష పరమాణాలు తెచ్చారు, అంతా పెట్టారు, అంతా చేశారు. ఇమీడియట్ గా రాజుగారి దగ్గర తీసుకెళ్లి రాజుగారి దగ్గర పెట్టేటప్పటికి తల ఉంచిందంట, తిందంట. ఇలా అందరూ చేసి అందరూ ఓడిపోయినారు. ఒక బాటసారి ఏమీ లేదు, అతనికి తినటానికే తిండి లేదు, అతను ఏమన్నాడంటే నేను ట్రై చేస్తానంటే అక్కడ మంత్రులు సైనాధిపతులు వాళ్ళందరూ చాలా నవ్వారంట, నువ్వేంటి మేము ఇంత ట్రై చేసినా ఏం లేదు. ఆ మేకని తీసుకెళ్లాడంట, చెట్టు కట్టేశాడంట, ఉత్త గడ్డేసాడంట దాని మీద, అది వంగినప్పుడల్లా దెబ్బేశాడంట, అది వంగినప్పుడల్లా దెబ్బేశాడంట. అట్లా వారం రోజులు ప్రాక్టీస్ చేశాడు రాజుగారు, నేను రెడీ అని చెప్పేసి అక్కడ తీసుకెళ్లాడంట. అక్కడ తీసుకెళ్లిన తర్వాత రాజుగారు కూడా మళ్ళీ అన్ని గడ్డితో సహా ఇస్తాడంట. కానీ దాని బుద్ధి మారలేదు, అది అక్కడ కూడా వంగిందట. కానీ వంగినప్పుడు దానికి ఆ దెబ్బ భయం తెలిసి పైకి వచ్చేసిందంట. సో ఆ గురువు గారు ఏం చెప్పారంటే, అలాగే మన మనసు కూడా ఎంత ప్రయత్నం చేసినా ఇక్కడొక్కడ వంగుతాము, కానీ వంగినప్పుడు అక్కడ గట్టిగా పట్టుకుంటేనే మనకి పరమార్థం దొరుకుతుంది అన్నారు. అది బాగా చెప్పారు. అంటే చాంటింగ్ ఇంపార్టెన్స్ అన్నది ప్రతిసారి క్లాస్ లో చెప్తున్నాను, అందుకనే నేను చేసుకుంటూ మన యొక్క మనసును కంట్రోల్ చేసుకుంటూ మనం ముందుకెళ్ళి ప్రయత్నం చేద్దాం. మళ్ళా వచ్చే వారం కలుద్దాం. హరే కృష్ణ. మీరు అంతగా మీకు చాంటింగ్ చూస్తుంటే కనుక జస్ట్ ఫాలో విత్ మీ 10 మినిట్స్. శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద సుయద్వైత గదాధర శ్రీవాస. ఒక రిక్వెస్ట్ అండి, ఇఫ్ ఎనీబడీ చాటింగ్ వాళ్ళని మ్యూట్ లో పెట్టుకోమని చెప్పరా? అలాగే రాజేష్, అందరిని మ్యూట్ చేసేయి ఎక్సెప్ట్ మీ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే,
హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ హరే 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 కృష్ణ 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 హరే హరే
హరే రామ 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 హరే హరి హరే కృష్ణ 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 హరే హరి హరే రామ 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 హరే హరి హరే కృష్ణ 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 హరే హరి హరే రామ 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 హరే హరి హరే కృష్ణ 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 హరే హరి హరే రామ 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 హరే హరి హరే కృష్ణ 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 హరే హరి హరే రామ 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 హరే హరి హరే కృష్ణ 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 హరే హరి హరే రామ 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 హరే హరి హరే కృష్ణ 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 హరే హరి హరే రామ 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 హరే హరి హరే కృష్ణ 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 హరే హరి హరే రామ 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 హరే హరి హరే కృష్ణ 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 హరే హరి హరే రామ 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 హరే హరి హరే కృష్ణ 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 హరే హరి హరే రామ 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 హరే హరి హరే కృష్ణ 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 హరే హరి హరే రామ 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 హరే హరి హరే కృష్ణ 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 హరే హరి హరే రామ 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 హరే హరి హరే కృష్ణ 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 హరే హరి హరే రామ 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 హరే హరి హరే కృష్ణ 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 హరే హరి హరే రామ 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 హరే హరి హరే కృష్ణ 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 హరే హరి హరే రామ 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 హరే హరి హరే కృష్ణ 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 హరే హరి హరే రామ 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 హరే హరి హరే కృష్ణ 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 హరే హరి హరే రామ 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 హరే హరి హరే కృష్ణ 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 హరే హరి హరే రామ 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 హరే హరి హరే కృష్ణ 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 హరే హరి హరే రామ 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 హరే హరి హరే కృష్ణ 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 హరే హరి హరే రామ 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 హరే హరి హరే కృష్ణ 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 హరే హరి హరే రామ 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 హరే హరి హరే కృష్ణ 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 హరే హరి హరే రామ 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 హరే హరి హరే కృష్ణ 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 హరే హరి హరే రామ 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 హరే హరి హరే కృష్ణ 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 హరే హరి హరే రామ 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 హరే హరి హరే కృష్ణ 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 హరే హరి హరే రామ 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 హరే హరి హరే కృష్ణ 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 హరే హరి హరే రామ 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 హరే హరి హరే కృష్ణ 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 హరే హరి హరే రామ 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 హరే హరి హరే కృష్ణ 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 హరే హరి హరే రామ 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 హరే హరి హరే కృష్ణ 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 హరే హరి హరే రామ 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 హరే హరి హరే కృష్ణ 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 హరే హరి హరే రామ 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 హరే హరి హరే కృష్ణ 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 హరే హరి హరే రామ 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 హరే హరి హరే కృష్ణ 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 హరే హరి హరే రామ 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 హరే హరి హరే కృష్ణ 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 హరే హరి హరే రామ 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 హరే హరి హరే కృష్ణ 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 హరే హరి హరే రామ 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 హరే హరి హరే కృష్ణ 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 హరే హరి హరే రామ 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 హరే హరి హరే కృష్ణ 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 హరే హరి హరే రామ 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 హరే హరి హరే కృష్ణ 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 హరే హరి హరే రామ 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 హరే హరి హరే కృష్ణ 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 హరే హరి హరే రామ 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 హరే హరి హరే కృష్ణ 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 హరే హరి హరే రామ 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 హరే హరి హరే కృష్ణ 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 హరే హరి హరే రామ 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 హరే హరి హరే కృష్ణ. See you all next week.